సృష్టిలో నీళ్లని మలిపే రాళ్లున్నాయి, రాళ్లని మలిచే నీళ్లు ఉన్నాయి. పాపమైన పుణ్యమైన మన పక్కనే సృష్టిస్తాడు భగవంతుడు. ప్రశ్నల్లా ఆ రెండిట్లో మనం దేన్నెంచుకున్నాము అనేది. తప్పు చేసిన వాళ్లని విచారించి న్యాయస్థానం వెంటనే శిక్షిస్తుంది. భగవంతుడు వచ్చే జన్మలో శిక్షిస్తాడు అని ఇదివరకు నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు కోర్టు శిక్షలు విధించేటప్పటికే కొందరి జీవితాలే ముగిసిపోతున్నాయి. అందుకే దేవుడు తన శిక్షని వెంటనే అమలుపరచాల్సి వస్తున్నది. తప్పు చేసిన వెంటనే తేజ ఫ్రెండ్ సర్కిల్కి నేను మాట చెప్పాను, మనల్ని పైనుండి ఒక కన్ను గమనిస్తూనే ఉంది అని. విన్నారా? ఇంతకీ తేజ ఎవరో చెప్పనేలేదు కదూ. చూద్దాం. హలో, 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 ఏంటి హైట్ వెయిట్ కావాలి? ఎరా, నాకు పెళ్లి కూతురు చూస్తున్నావా? నెక్స్ట్ ఒలింపిక్స్ పంపిస్తున్నావా? సర్లే, హైట్ ఒక 8 అడుగులు బాగులేము, ఒక 6. అంతెందుకు కానీ 5 2 అంగుళాలు ఆజాను బాగుందని కూడా చెప్పు. మరి వెయిట్ వెయిటా? మా ఇంట్లో ఉన్న వెయిట్ మిషన్లు చూస్తే 42 కేజీస్ అమ్మా. దాన్ని జిమ్కి వెళ్ళి పికప్ చేస్తా. తప్పుగా తమ్ముడు, కండ తగ్గితే కింద పడిపోతావు. ఏంటి పాత వెయిటే అంటావా? జిమ్ లో నేను పికప్ చేసింది బాడీ కాదమ్మా, వెయింగ్ మిషన్ కొట్టుకొచ్చా. నా భార్య, దాని విడాకులేనమ్మా. కారణం ఏమంటావా? బుర్రబంటలు, చిన్న రూమ్ లో ఉంటే చాలనుకున్నా, బుర్రా కేవ్స్ లో బతకాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ మధ్య ఏం జరిగిందంటే, హలోమ్మా. పక్కింటోకి కొత్తగా వచ్చాం, మిమ్మల్ని పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. అదేంటమ్మా చంటి పిల్లని అలా కింద పడేసి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నావు? చిన్ని అలా కింద పడుకోకూడదు నాన్న, అలా చేయకూడదు నాన్నా. నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకుంటా. ఎత్తుకుందిరా, అంతట్లో వదల్ల, మట్టిలో ఆడుకుంటావా ఎదవక్క అని తిప్పకాయలు కొట్టింది. అందుకే ఆ రోడ్ రోడల్ని వదించుకుందాం అనుకుంటున్నా. ఉంటా, పంజూడు. ఏంట్రా మీ ఆవిడ ఊరెళ్ళిందా? చిత్రంగా 2 గంటల్లో ఫైల్లన్నీ వాయిదా వేసి నీ ముందుంటా. ఉంటా నైట్. మనం ఇందాక తేజ అన్నది ఈ పి టిమోతి గురించి కాదు, మరొకరి గురించి. ఇదిగో ఇందాక నేను చెప్పిన తేజ ఇతనే. పరిచయం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా అనుకోకండి. మందు దగ్గరైన పరిచయాలు చాలా కాలం స్ట్రాంగ్ గా నిలుస్తాయని ఎవరో అన్నారు, అందుకే ఇక్కడి నుంచి మొదలెట్టా. లాస్ట్ బ్రేక్ చాలాకి గీసిందిరా. అరే సీన్గా, నేను రాగానే ముందు 6 బ్రేక్ ఇవ్వాల్సిందిరా. చూడు, అనవసరంగా 5 బ్రేకులు డబ్బు వేస్ట్ చేసావు. నేను భాష మాత్రం చెప్పానా? నన్ను ఇక్కడ స్వామి జాతం చెప్పానా? ఆ చేతుంది, మీరు వెళ్ళండి, త్వరగా పని కూర్చోరండి. ధన్యవాదం. 2 ఆంత్రాక్స్. ఆంత్రాక్స్ అన్నట్టు అన్నావు కదరా,
ముద్రాస లోపల చెప్పేసుకుంటే మనల్ని ఎవరో స్వామీజీ అనుకోరు. ఎక్స్క్యూజ్ మీ, మీకేం కావాలి? ఒక ఖనిజ లవణోదకం. మినరల్ వాటర్ నా జంటలో వాటర్. ఏ మీకు పడదా సార్? పడదు వీడికి. రేపు శాఖఖండములున్ను గణహిమ క్రీములు. ఒకవేళ సలాడ్ ఐస్ బాక్స్ పట్రాపో. ఓకే సార్. ఆ భాష వదిలేరా, అది ఆసనం వరకేరా. అదిగో రంభావు రోజుల నాట్య కళా ప్రదర్శన ప్రదర్శింపబడుతుంది. ఈ నువ్వు చూడు. పూజా సామాగ్రి అది తీస్తూ ఉంటారు అదే, లేదు కోటీశ్వరులకు మాత్రమే యోగా నేర్పిస్తుంటారు, లేదా ఫారిన్ గారిలోంచి కాశ్మీరీ కార్పెట్ మీద గడిగెట్టి జనాలకి వట్టి చేతులు చూపిస్తుంటారే ఆ టైప్? నేను ఏ టైపు కాదు నాయన, కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంటాను. అబ్బో సరే, ఎంత పుచ్చుకుంటారే? ఎంత నా బొంద కోటరే? అది కాదు స్వామి, బోధనకి ఎంత పుచ్చుకుంటారు అని. నాయన అది భగవంతునికి భక్తునికి సంబంధించిన స్వామి. నేను ఏదో భక్తుల ఎకనామికల్ స్టేటస్ బట్టి ఓ 2-5 వరకు ఏంటి అంత చెప్పా లక్షల్లో స్వీకరిస్తుంటారు. వీళ్ళని ఇలాగే తాగి లివర్లు పాడు చేసుకోనివ్వండి, ఈలోగా మనం మరో వ్యక్తిని కలిసొద్దాం. పీతిమూతి సార్, పీతిమూతి సార్. పీతిమూతి కాదురా, తిమోతి పి అని పిలు. అలాగే పీతిమూతి సార్, ఆ సంగతి వదిలేయండి, లోపల గొడవ జరుగుతుంది. పీతిమూతి పవర్ అంటూ చూపించండి సార్. ఇతనే రాణ. ఇతనికి ఆవేశం పెద్ద మెదడంత, ఆలోచన మెడుల్లో ఆమ్లాగేయటం అంటే చిన్న మెదడంత. మనుషుల్ని చాలా కరెక్ట్ గా రాంగ్ జడ్జిమెంట్ చేస్తాడని ఇతని మీద వీళ్ళ నాన్నకున్న నిశ్చిత అభిప్రాయం. ఆ
లెక్కించింది. అరే నా బాడీ రక్షించబడి మీకు ఉద్యోగాలు ఇస్తే మీ బాడీ పెంచుతున్నారేంట్రా? ఎలకల్లా వచ్చారు, ఏడుగుల్లా తయారయ్యారు. ఆపండ్రా, తిండి ఆపండ్రా. ఇప్పుడు చెప్పండ్రా, సంఘంలో పెద్ద మనిషిని అంటే ప్లీజ్ దండం పెడతా ఏమనుకో. కానీ వన్ మోర్, సంఘంలో పెద్ద మనిషిని నేను అడుగుతున్నా, అసలు ఏం జరిగింది? రాణాన్న గర్ల్ ఫ్రెండ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారన్న. గర్ల్ ఫ్రెండ్ గురించి? రాణాన్న గర్ల్ ఫ్రెండ్ గురించి నీచంగా మీరు కామెంట్స్. రే తిండి పుట్టకుండా పోతారా? రాణాన్న గర్ల్ ఫ్రెండ్ అంటే మీకేమవుతుందో తెలుసరా? అక్కరా అక్క. అదేంటన్నా, అన్నలో వదినవుతుంది కదా. అయితే అన్నని వరుస మార్చి పిలు. రాణా బావ, బావలవు అక్క. రాణా బావ, బావలవు అక్క. వన్ మోర్. రాణా బావ, బావలవు అక్క. చాలు చాలు, సారీ చెప్పండి. సారీ రాణా, తప్పుగా మాట్లాడే మమ్మల్ని క్షమించు. సారీ అంటున్నారుగా, వదిలేరా? సర్లే. రే నవ్వుతూ వెళ్ళరా, అందరూ మనోళ్ళే కదా. అరే అరే, బాల్ తీసుకెళ్తున్నాడు రా. అది రాణా పర్సనల్ అన్నా. అవునండి, రాణా గారి నెట్వర్క్ పేరేం పేరు? ఇషా అన్న. అమ్మో, అది మంచి కంచు కదరా. అదేంది భయ్యా, ఇందాక అక్క అన్నావు కదా. అక్క అక్క అంటే మీకు అక్క, నాకు అక్క కాదురా నీకు. రేపేనా పెళ్ళి? ఓహో, అంటే సన్యాసం పుచ్చుకోవడానికి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నావు అన్నమాట. నా ఫియాన్సీకి నేను తాగడం ఇష్టం ఉండదు సార్. రేపటి నుంచి ఎలాగో మానేయాల్సి వస్తుంది, ఇవాళే మొత్తం తాగుతున్నావా? మరి అది నేను తాగితే గొడవలు చేస్తుంది అంతే. ఓహో, నేను తాగినా ఎవరు గొడవ చేయని నా ఆఖరి రోజు గడపడానికి వచ్చా. నాయన ఓ ఫుల్లు పారిచెడు స్వామి. అదే తడంగలేదు స్వామి. నీకు నా ఆశీర్వాదం నాయన. ఏదో పగలంతా కాషాయం, రాత్రిపూట కషాయం, లేకపోతే లేకపోతే స్వామీజీ శిష్యులను ఆశ్రయించడం కష్టం కదా నాయన. వైరముత్తు, నేను అది సరే స్వామి. ఇందాక ఏదో అన్నావు, అది అదేంటది? కర్మ కర్మ కర్మ. ఏంటది కర్మ కాదు నాయన, కర్మ కర్మ సిద్ధాంతం. అదే అంటే? అంటే జీవుడు తను చేసిన పాప పుణ్యాల ఫలాన్ని మరలా తానే అనుభవించక తప్పదు అనే నమ్మకం అండ్ నిజం కూడా నా ఫుల్ రాలేదు. అర్థం కాల నీకు కషాయం స్వామి. సంతోషం ఆయన స్వామి. నీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెబుతాను కదా, ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావనుకో, దాన్ని శిక్ష విధించేది చట్టమే కాదు దేవుడు కూడా విధిస్తాడు. అది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు నాయన. ఓ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్. అంటే ఇప్పుడు బ్యాచిలర్ గాడు వండుకున్న వంట రుచిగా ఉన్నా, మాడిపోయినా, ఆడి కర్మకు ఆడే తినాల్సి రావడం లాగా అన్నమాట. అంతేగా, ఇప్పుడు నాకెక్కింది. నీకు అర్థం కాదా? కాకనేగా నేను చెప్తా, బ్రహ్మచర్యం వహించే వ్యక్తి స్వయం పాకం చేసుకునే. నీకు నా ఆశీర్వాదాలు నాయన. మళ్ళీ బబ్బు గ్రాను స్వామి. నువ్వు ఉన్న చోటకి అసలే రాను. స్వామి మీ అంగవస్త్రము. నీకు మందు ఎక్కువైంది, లుంగి కట్టుకో యాదవా. స్వామికి కషాయం నిండుకున్నట్టుంది. అరే ఇక్కడ మళ్ళీ మెట్లు ఉన్నాయి, మెల్లి దింపడు రే, మెల్లి మెల్లి. ఇప్పుడు స్వామి ఏదని చూద్దామాచి బయటకు వచ్చింది కదా. బబ్బులోంచి బయట రాలేదు కదా. సూక్ష్మం తెలిపారు గురుజీ. స్వామి స్వామి ఆడేవాడు. నేను
నాకు లార్జ్ డౌట్. అంటే మేమంటే సామాన్యులం, తెలుసో తెలియకో తప్పులు చేసి దాన్ని కర్మని అనుభవిస్తుంటాం. మరి మీరేంటి స్వామీజీని కూడా ఇలా తాగేస్తున్నారు, మరి మీకేంటి కర్మ ఫలం అలాంటివి ఏమి ఉండవా? నిరంతరం పైవాడి సేవలో ఉండేవాళ్ళం మేము. మాకు కర్మఫలాలు పాపపుణ్యాలు అంటాం నాయన, మేము కర్మఫలాలకు అతీతులం. మా కర్మకు మాత్రం వీరే బాధ్యులు. అదంటే సరే, మీకు హ్యాంగ్ ఓవర్ వామిటింగ్ హ్యాంగ్ ఓవర్లు శవాసనాలని కామన్ నాయన. నిప్పు దాటితే పప్పంతా గప్పగా ముత్తు అండి ముత్తు. నీకు నా ఆశీర్వచనం. ఆడి మందు ఎక్కువైంది, పంచ కట్టుకున్నావా? బండి ఎక్కండి. అన్నట్టు పాప ఎవరు మంత రాలేదా? ఎందుకు గురుజీ? అనుభవిద్దామని గురుజీ, అనుగ్రహిద్దామని. వద్దులే, ఈ వాళ్ళకి వెళ్ళి పడుకుందాం. బండి ఎక్కండి. స్వామి స్వామి, వన్ మినిట్. బండి పోనీరా స్వామి, భక్తుల కానిక ఎత్తుదే ఎత్తుకొచ్చా. బుజ్జుముండ అంగ పద స్వామి స్వామి. మళ్ళీ వచ్చాడు. లాస్ట్ అడుగు. ఫస్ట్ కూడా ఇలాగే అన్నాడు. అడుగు ఈ స్వామి, ఇప్పుడు తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షిస్తాడా, లేక వచ్చే జన్మలో శిక్షిస్తాడా? అదే పైవాడు కలియుగం కదా నాయన, వెంటనే శిక్షిస్తాడు కొందరు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నా చెప్పను. నువ్వు బాధ ఎదురుగా ఆగిన లారీ కనిపిస్తుందా? తొక్క అయితే స్వామి. అదని స్వామి 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 స్వామి, ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. చెప్పండి. అరే అంబులెన్స్ ఫోన్ చేయండి రా. చెప్పండి. చెప్పండి స్వామి చెప్పండి. నువ్వు చెప్పింది నిజమైతే చేసిన పాపం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, అదే కర్మ. థ్యాంక్స్. అలా వెంటపడి వేటాడే కర్మ ఆడే ఆటేంటో చూద్దాం. హాయ్ టెల్ మీ డబ్బా, దీనికోసం నా ఫోన్ చేసింది. ఒకసారి చెప్పావుగా చాలు, నేను దానికోసమే ట్రై చేస్తున్నా. సర్లే తీసుకుని నేనే నీ దగ్గరకు వస్తాను. బాయ్. మనకు డబ్బు ఇవ్వడం కోసమే దేవుడు ఎవరినో పుట్టించుంటాడే. ఎవరిని? డాడ్ నీకే చేద్దాం అనుకుంటున్నా. కారు డాష్ బోర్డ్ లో కన్ను మర్చిపోయాను, ఉందేమో చూడు. డాష్ బోర్డ్ రివాల్వర్ ఉంది డాడ్. థ్యాంక్. దాన్ని ముందు ఇంట్లో పెట్టాను. ఓకే. రివాల్వర్ని ఇంట్లో పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు, తెలిసిందా? అలాగే డాడ్. డాడ్ ఏంటి? కొంచెం డబ్బు కావాలి. ఎంత? ఓ 5 లక్షలు. 5 లక్షలు నీ దృష్టిలో అది కొంచెమా? ఇంతకీ దేనికి? పవర్ బిల్ అడుగుతావా? కాదు డాడ్. మాట్లాడవేరా? అవునా? చూడు, బారు బిల్లు కారు బిల్లు ఈ రెండూ కాకుండా సరైన కారణం ఏదైనా ఉంటే చెప్పి తీసుకో. నా యప్ప కారణం చెప్తే కొంటి గండి పెట్టుకుంది. వినపడుతుందా డాడ్? అక్కర్లేదు డాడ్. కారణం తెలుసుకుని ఇవ్వడం నా ధర్మరా. గుడ్ నైట్. ప్రతి కేసులో లంచం తీసుకోవటం మాత్రం నీ ధర్మమేనా? రేపు నీ తర్వాత ఆస్తి మొత్తం నాదేగా. ఆ డబ్బులు 5 లక్షలు ఇప్పుడు వాడుకుంటే తప్ప. మా బాబు గడు బాంబు పేల్చాడు,
ఇప్పుడు మనకు డబ్బు ఇచ్చేవాడు ఎవడు? జైగాడు. కాలుడు ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తమాకండ్రీ. ఆడి పని పాటలా ఫోన్ చేస్తాడు, ఎత్తమాకండ్రీ. ఆడి పని చేస్తాడు, ఎత్తమాకండ్రీ. చెప్పరా కాలడా. రే మైదానం ఎక్కడున్నారా? మ్యాటర్ ఏంటి? అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలరా. ఎంత ఏంటి? ఓ 5 లక్షలు ఇస్తావా? ఇప్పుడే ప్రింటింగ్ అయిందమ్మా, ఆరా కొంచెం తీసుకెళ్ళు. కామెడీ కాదురా? సీరియస్ థ్రిల్లరా? కాదురా, రొమాన్స్ విత్ ట్రాజిక్ అండి. ఓహో, అయినా అంత డబ్బు ఎందుకు నీకు? కారు కారు గుద్దేశాను రా సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, డబ్బు కోసం కదా ఫోన్ చేస్తున్నాను. ఏంటి సార్ పడతారా? వద్దు సార్, ఇంత చిన్న విషయం కాదు, దూరం ఎందుకు సార్? సార్ మా మైదానం కొడుతున్నాడు సార్, నేను ఎప్పుడు కుదిరిన ఆడేస్తాడు సార్. రే మైదానం అర్జెంట్గా డబ్బు కావాలరా సార్, ప్లీజ్ సార్. కానీ సారీరా, జస్ట్ నాకు ఇప్పుడు ఒక 5 లక్షలు అవసరం వచ్చిందిరా. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నామ్మా. నీకు తినకరా ఉంటాయమ్మా, ఎవడకుండే ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమన్నా కారు గుద్దావు, కానీ మా ఆంటీ వచ్చి ఇంకో కారు గుద్దింది. ఇప్పుడు ఆవిడ బైపాస్ చేయాలి, హాస్పిటల్ 5 లక్షలు కట్టాలమ్మా. మేము ఎత్తుకున్నాం దానికి. నువ్వు ఎక్కడున్నారా? హాస్పిటల్లో ఉన్నామ్మా. ఒక్క నిమిషం డాక్టర్ గారు. ఆంటీకి ఎలా ఉంది? ఏంటి 24 అవర్స్ ఆగితే చెప్పలేరా? ఓ మై గాడ్, థ్యాంక్స్ అండి. అదే అబ్బాయి సంగతే. అదేంట్రా మైదానం, నీ బాబు మైదానం. నిన్ను బాటి సూపర్వైజర్ కౌంటర్లో కూర్చోమని చెప్పారా నీకు? అంగడ ముఖ్యం, ఆంటీ ముఖ్యం, హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే వచ్చాం. ఏంటి ఇంతవరకు చేస్తున్నా? ఉండు ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. సిస్టర్ వచ్చింది. సిస్టర్ సిస్టర్ పిలుస్తాడు. బ్లడ్ కావాలా? 2 లీటర్లు నేనే ఇస్తా సిస్టర్. 2 లీటర్ల? సారీరా, ఈసారి డబ్బులు లేకపోతున్నాను. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ లేకమ్మా, ఎవడ పడితే ఆ టచ్లోకి రాలేడు నీకు. ఉంటానే, బాయ్. ఇప్పుడెవరిని డబ్బులు అడగాలి? పొద్దున్న వినాయకుడి మొహం చూస్తుంటాను, ఈ బండదాని మొహం చూస్తుంటాను. సిటీకి వెళ్ళి వస్తున్నా, మీ కాలనీ దగ్గరలోనే ఉన్నా. ఎంతసేపట్లో వస్తావు? నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను వస్తా. ఇంటి దగ్గర. నువ్వు డ్రింక్ చేసావు? నేనా? కదూ తాజానా? చెప్పు, నువ్వు డ్రింక్ చేసావు కదా. చచ్చా. లేదే, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్ డార్లింగ్. Oh.
యాక్చువల్లీ ఐమ్ ఇన్ షాక్. ఏదో జంతువు సడన్ గా రోడ్ క్రాస్ చేసింది. నక్కో కుక్కో ఐ డోంట్ నో, తెలీదు. యా పక్కనే పౌల్ట్రీ ఉంది, నక్కలు వస్తుంటాయి కోళ్ళ కోసం. మీకేం కాలేదు? నాకేం కాలేదు, అబ్సల్యూట్లీ ఐఎమ్ ఆల్ రైట్. మీకేమన్నా దెబ్బలు తగిలితే చెప్పండి, 108కి ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా అక్కర్లేదండి, నా దగ్గర ఫోన్ ఉంది. మీరు మాత్రం ఎవరికి చెప్పకండి. తోటి మనిషిగా నేను సాయం చేయాలిగా. అటు పక్కనే మా ఇల్లు, వాటర్ ఏమైనా కావాలంటే రండి. ఓకే. హలో గుద్దారు. కార్ డ్యామేజ్ కాకుండా ఓన్లీ అద్దం మాత్రమే పగిలేదు. పబ్బుల్లో తెల్లారుజాము దాకా తాగి ర్యాష్ డ్రైవింగ్ తో డివైడర్లు గుద్ద యూత్కి మీ చేత ట్రైనింగ్ ఇప్పించాలి. ఏమైంది? అంటే కారు మీరు అద్దం మీద బోండం పడింది. కొబ్బరి బోండం? కొబ్బరి చెట్టు కింద పార్క్ చేశారా? అర్జెంట్ పని, అందుకని ఈ వెహికలే తీయాల్సి వచ్చింది. మరెందుకు? రోడ్డు మీద పోయేవాడిని గుద్ది ఆ శవాన్ని కారు డిక్కీలో పెట్టుకుని ఊరికి దూరంగా పారేసేవాడు పోలీసుని చూసినట్టు నన్ను చూసి భయపడతాడు. డ్రంకన్ డ్రైవా? లేదే, లేదు. మీకు ఎందుకు ఎలా అనిపించింది అంటే నా మాటలు ఏమైనా తడబడుతున్నాయా? ఏది పేపర్లు ఇవ్వండి, పేపర్లు పేపర్లు. సోడా టఫ్ అయిపోయింది. చూసుకోండి సార్, లైసెన్స్ మాత్రం లేదు సార్. ఇది నా పెళ్ళమా కానీ తాళి మాత్రం కట్టలేదు సార్ అన్నట్టుంది మీరు చెప్పేది. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం నేరం కదా సార్? చదువుకున్నోళ్ళు ఆ మాత్రం తెలియదా మీకు? ఉంది ఇంట్లో, అంటే
హడావిడిలో బయలుదేరేటప్పుడు మర్చిపోయాను. ఇది మీ పేరా? అదే నా పేరు తేజ. ఇదేనా గారు? అవును సార్, అదే నా పేరు, ఇదే నా కారు. నేను అర్జెంటుగా ఎమ్మెల్యే ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాను, వెళ్ళచ్చా? మీరు తాగున్నారు కదా, తాగారు? లేదే, లేదు. ఎందుకు తగండి? చూడండి, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే రేపు మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, దిగు సార్. దిగు. రైట్ రా. వస్తున్నా సార్. ఇక్కడ నుంచో వేమన పద్యం వచ్చా? వేమన పద్యం వచ్చా సార్? వేమన పద్యం వస్తే చెప్పేసి వేమన పద్యం వస్తే చెప్పేసి వెళ్ళిపోవచ్చు. చెప్పు. ఉప్పు కప్పు రము ముక్క ఒక్క పోలిక నుండు, ఐ మీన్ ఉంటుంది. చూడా 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 చూడ చూడ రుచుల జాడా బె సార్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేబా అలీ ఇంతియాజ్ అలీ. తెలుగు సాహిత్యంలో గొప్ప వ్యక్తి గురించి నీకు తెలియదు అని నిరూపించడానికి కాదు ఇప్పుడు చెప్పింది. తాగేసున్నావు కదా, తడబడకుండా చెబుతావా లేదా అని వెయిట్ చెయ్యి. వణక్కు. AP129459 ఈ నంబర్ కార్ మిస్ అయిందేమో చూసి చెప్పు. కారు కొట్టుకొచ్చాడేమో డౌట్ వచ్చింది, పారిపోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చి దూరంగా వచ్చా. చేసించే చాలా రోజులు అయిందిగా. ఈడంత మొదలు కాదనుకుంటా, ఎల్కేజీ పిల్లల మా వంకే చూస్తున్నాడు. ఏ పేరన్నా? తేజ. తేజ, తాగి కారు నడుపుతూ ఆపిన కానిస్టేబుల్ ముందు జంక్షన్ దగ్గర కొట్టేవని నీ మీద కేసు ఉంది, కారు నంబర్ కూడా మ్యాచ్. లేదు సార్, అంటే యాక్చువల్గా యాక్సిడెంట్ చూసి ఆ కంగారులు ఏదో అలా పోయించారు. పైగా ఆపిన కానిస్టేబుల్ కూడా చాలా మిస్బిహేవ్ చేశారు సార్. నేను అరెస్ట్ చేస్తాను సార్. ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్కి వెళ్ళడం వాయిదా వేసుకో. సార్ సార్, ఏంటి సార్, ఆపిన పీసు కూడా ఇలాగే మిస్బిహేవ్ చేశారు సార్. నన్ను కొట్టడానికి మాత్రం ట్రై చేయకే, ఒకే నేరం రెండు సార్లు బాగుంటుంది. చేతులనక పెట్టు సార్. నా మాట వినండి సార్, ఇప్పుడు పోనివ్వండి సార్, నా కార్ అర్జెంట్ సార్. కామన్ గా నేను బ్రెయినే వాడతాను, నా గన్ను వాడేలా చెయ్యి. అలాగే ఓకే. చెప్పు, ఎమ్మెల్యే ఇంటికి మటన్ సప్లై చేస్తున్నానని చెప్పు. సార్ సార్, ప్లీజ్ సార్, ఇది ఓపెన్ చేయకండి సార్, ఇందులో ఏం లేదు సార్. సార్ ఇది చూద్దాం సార్. సార్ సార్ చూసారు కదా, ఏం లేదు సార్. క్లోజ్ చేస్తాను సార్. నువ్వేనా దాన్ని గుర్తుంది సార్?
దాన్ని బాక్స్ లో ఎందుకు తీసుకెళ్లారు? మళ్ళీ కుట్టించుకోవడం అలా చేయడం ఎక్స్పెన్సివ్ రాని ఎక్కడ దాచావా? సార్, మీరేమంటున్నారు నాకేం అర్థం కావడం లేదు సార్. ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయింది. సారీ సార్, మీకు దండం పెడతాను సార్. రేపు పొద్దున్న మ్యారేజ్ సార్. నా మాట పాప ఆవిడ నీకేదో అయిందని హెల్ప్ చేయడానికి 108 కూడా ఫోన్ చేసింది. కాలనీ బయట కుదిరింది కుక్కను కాదు నక్కను కాదు మనిషిని. ఐ రిపీట్, ఏ ఆత్మీయ జాన్వర్ రహి డ్రైవర్ అరెస్ట్ చేశాడు. ఓవర్ పదరా సార్. తాకి పోలీసును కొట్టావు, యాక్సిడెంట్ చేసి మనిషిని చంపావు సార్. నీకు బెయిల్ దొరకకుండా చూసే పూచి నాది సార్. నిజంగా నాకు దీంతో ఏ సంబంధం లేదు సార్. నీకు దండ పెడతాను సార్. రేపు రేపొద్దున్న పెళ్లి సార్. సార్ జన్మలో నువ్వు ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్కి వెళ్ళలేవు. ఈ పని అయిపోయింది. నువ్వు చేయని తిరిగి వచ్చేసరికి ఆ ఎమ్మెల్యే పదవిలో కూడా ఉండడు. చెప్తానరా నీ సంగతి. ఏడోసలు లెక్కట్టడానికి మీకు ఇంకొన్ని సహాయంగా తీసుకొచ్చాను. జరుగు. నేను జరగను, నేనే ముందు కూర్చున్నాను. ఎందుకు జరగాలి? ఇదేం ఎర్ర బస్సు కాదు, ఎవడో టవలేస్తాడు తవ్వడానికి. జరగ. లేడీస్ కదా, ముందు నీతో కూర్చోబెట్టుకో. పోలీస్ వ్యాన్ నాయన ఇది. ఆడవాళ్ళకి సెపరేట్ గా జైళ్ళు ఉండటం, ఇక్కడ సెపరేట్ సీట్లు ఉండవు. జరగ. చెప్పులు దొప్పుతున్నాయి. నీ నరవమన్ లేదు, జరగమన్నా. నేను రారా. ఎక్కడికి? సారీ, అంటే చీకట్లో కనపడక. వాటర్ ప్లీజ్. మా హస్బెండ్ చూసారా? ఆయన ఎవరండి? మీకోసం అక్కడికి పంపించాను కదా, ఆయన అర్జెంట్ గా కలవాలి. మేడం, నా మాట వినండి ప్లీజ్. నేను అటు వైపు రానండి ప్లీజ్. ప్లీజ్ అండి, అక్కడ వరకు నా తోడు రండి. మేడం, ఎక్కడికి వెళ్ళిపోయావు? జీవితం ఇంకా నాశనం అయిపోయింది. ఏమైందండి? నా ఒక్కగా నొక్క బిడ్డని కారు కొట్టేసింది. ఎప్పుడు? ఇందాకేనండి మిమ్మల్ని కలిసి ఇంటికి వచ్చిన 2 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది. ఏమండి? నేను హెల్ప్ కూడా చేశాను కదా, అయినా నా బిడ్డ చెప్పేసావా? ఐఎమ్ సారీ అండి, అంతే అనుకోకుండా. ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్. మేడం, మీరు పక్కకి తప్పుకోండి. ఏదో జంతువు అన్నా తల పైకి ఎత్తి చూసేలోగా అంతా జరిగిపోయింది. నువ్వు తాగున్నావు కదా. సారీ. ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది. చనిపోయిన మగవాడైతే కూతురు అంటుందేంటి?
అసలు రాణాబాల్ పార్కులోకి ఎలా వచ్చింది? తేజ అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుంటున్నాడా? రాణా ఎందుకు అరెస్ట్ అయ్యాడు? చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇలా అనేక సందేహాలు. ఇవి తీరాలంటే కాలాన్ని జస్ట్ 10 నిమిషాలు వెనక్కి జరిపి పి టిమోతి కథ నుండి చూద్దాం. పన్నెన్నరైంది, ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావు? కట్ చేయి, మాటలు కట్ చేయి, సగం తిండి కట్ చేయి. నువ్వు కట్ చేసిన సగం తిండి ఏ మీరు తింటారా? ఓ 50 మందికి అన్నదానం. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఆ విధవందు కలిసి దాని కొంపకేగా. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం నీకు తెలుసు. దేని దగ్గరికైనా వెళ్తా గానీ నిన్ను మాత్రం అమ్ము టచ్ చేయను. ఎందుకంటే నువ్వు అంటే నాకు అసడి పొట్టి వస్తున్నా. నాకేం తక్కువ? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి పర్వతాలు రంగురత్నాలు ఎక్కాలంటే మహాభయం, కుతూహలంతో ఒకే ఒక్కసారి ఆ పనిచేసా. అంతే, మీ నాన్న మా కూతురికి 2 నెలల పెళ్లి చేసుకుంటావా చేస్తావా అన్నాడని నిన్ను చేసుకున్నా. మ్యాగీ, డైలీ బర్గర్ లాంటివి తినకూడదమ్మా. అందుకేగా వాటిని తినడం మానేసా. ఓ గాడ్, దీనికి బుర్రలో కూడా జీర్ణాశయం పెట్టావా? ఓకే బాయ్ వస్తా. తిమోతి వెళ్ళొద్దు ప్లీజ్. ఒళ్ళు తగాలని రోజుకి 2 పుల్కాలు తింటున్నాను. రేపటి నుంచి 1 పుల్కా తింటాను. ఎంత పెద్దదే? తిమోతి వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు ఇటువైపు నుంచి కాదు కదా, ఈ తలుపు సందులో నుంచి పట్టేంత సన్నగైనా సరే నేను ఇంకో దాన్ని చేసుకుంటా. అందాక చిత్రాంగి దగ్గరికి వెళ్తూనే ఉంటా. బాయ్ తిమోతి. ప్లీజ్ తిమోతి, ఆగు తిమోతి. ఆ మాట అంటే సిగ్గులేదా 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 సిగ్గులేదా. నేను మగాన్ని, నేను మగాన్ని, మగాన్ని, మగాన్ని ఏదైనా చేస్తా. ఓవే, అదిగా తిమోతి. నోరు మూసుకో, ఏదంటే కట్ చేస్తా. నా మాట విను తిమోతి. వీడు కొంచెం పడుకుంటే అసలు పట్టుకోలేవు రోయ్. హాయ్ ఫ్రెండ్స్. సరే మన్మద్రాసా, ఏం తక్కువలేదు. మొత్తానికి మగాన్ అంటావు మామ. ఎరా యాదవ్, మాట్లాడవేరా? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా. అయ్యేద్దావా, నేను మగాన్ని, నేను మగాన్ని, నేను మగాడే. మగాడలేరా? సారీ సారీ. ఇవరా మామా, అయితే 2వ పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. ఆ బండదాన్ని భరించడం నా వల్ల కావట్లేదురా. నా వల్ల కూడా కాదు మామా. ఊరుకోరా, నీ వల్ల అవుతుందా? వీడి వల్ల అవుతుందండి. ఇచ్చే చెళ్ళలతో చోకులేస్తుంది. ఊరుకోరా. అవును మామా, భూమికాకి ఐశ్వర్యకి పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఏ ఆస్తి బతుకుతున్నావు? దీంతో ఆ లోపల ఉన్న మొక్కను కొడతాను చూడు. వాడు మన బండి నెంబర్ చూసి పోలీసులకు ఫోన్ చేస్తే మనందరం లోపల. ఇది కొత్త బండిరా, దీని నెంబర్ ప్లేట్ ఉండదు. తప్పని చేసావరా, ఇది అయ్యే కార్ నెంబర్ ప్లేట్ తీసి దీన్ని తగిలించవలసింది. మీ అయ్యే కార్ నెంబర్ ప్లేట్ పెట్టి బండి కదా. తోపుడు బండి అయితే ఏంట్రా? అరే రే, ఈ పుస్తకాలు ఏంట్రా? ఎగ్జామ్స్ కదా. మా అయ్య అటు చదివి తగలటం అన్నాడు. చదివా కదా మరి, తగలట్టు. ఇగో రైట్, తగలట్టు. చెప్తే అర్థం చేసుకోరండి. ఇగో తగలట్టు కూడా రాదు మామా, నేను చూడు బిఏ ఎంబీఏ తగలేసిన సీనియర్. ఐమ్ కమింగ్. గేర్రండి, గేర్రండి. నోడా, ఇగో ఇది తీసి ఇలా నలిపి నెమ్మదిగా కింద నుంచి పెట్టావంటే ఎలాంటి కొంత చూసావా? కలిపి 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 రై. అది చదివి తగలబెట్టడం అంటే అలా ఉండాలి. ఆ మామ, నేను విసిరింది వెళ్ళి ఆ కొట్టు మీద పడి తగలబడిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది అంటవా? వెళ్ళి ఆ ఓనర్ అడిగా. అందుకే నిన్ను అడిగాను, అది నీ కొట్టే. వాడు కొట్ట. అవును మామ, వాడు భార్య అంటే ఊరికెళ్ళి నా భార్య నాకు తూచుకొట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లో భార్యను పెట్టుకుని చిత్రం కంపెనీ చుట్టూ తిరగటం అవసరమా? పాప నీ భార్య తెలిసేటట్టు. ఆపు, ఆపే. ఏంటి ఆపేది? చెప్పేది నసలాగానే ఉంటది. పాపం ఎవడి తెలిస్తే బాధపడుతుందని చెప్తున్నా. నేను ఆపమని బండి రా, నాకు అర్జెంట్ పిస్సు. ఓ పిస్సు పోతావా? లేకుంటే నువ్వు నసలా పోతావా? నువ్వేదా పోస్తావు? అసలు ఓ 5 నిమిషాల్లో గెస్ట్ హౌస్ వస్తుంది అక్కడ. నాకు వెయిటింగ్ దండం పడదా? నేను ఆపను. నువ్వు ఆపకపోతే నేను ఆపుతాను అనుకున్నా. ఏం చేసుకుంటావో చేసుకోరా, నేను ఆపను. కొత్త బండి ఎక్కించుకొని పాస్ పోస్తే ఎవడు కడుగుతున్నా బండి అంతా చెప్పని. చెప్పి
వరకేమలేదు కదా. ఏమో నాకు అర్థం కావట్లేదు. వీడా ఏం చేశావురా? ఏం చేసావేంట్రా? వాడు వాళ్ళేరా వెనక్కి తిరిగి నడపటం? ఇంట్లో ఇక్కడున్నాడు. కనిపిస్తాడు, కనిపిస్తాడురా. ఎవరికేం కాలేదు కదా? రా కాలేదా? కొంచెం అయితే నా గుండులో వాడు గుండు దిగేది. చా అంతా పుట్టడం వల్ల తుపాకుంది వచ్చాడంటే పుచ్చ లేచిపోద్ది. ఏంట్రా పరిస్థితి? ఆ సీటు కింద బాటిల్ తీసి కడు కావాలండి. పెట్రోలింగ్ పోలీసులు వస్తే పట్టి లోన్ దొబ్బుతారు. పరిస్థితి అర్థం కావట్లేదు. ఏంటో వాడి పరిస్థితి? నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. దరిద్రం తట్టు వచ్చింది, చచ్చింది. బంగారం అలాంటి బండి పోలీసులు యాక్సిడెంట్ చేసింది ఎవరంటే ఫస్ట్ డ్రైవర్ ని లోన్ దొబ్బుతారు. ఏమైందిరా? అడుగుతుంటే ఏదో చూపిస్తాడరా. ఓ గ్యాస్ లో పడింది, కడుక్కుందామని పోద్ది. అసలు ఏం జరిగింది? ఇందాక బ్రేక్ వేసినప్పుడు అద్దం పడి దిగిపోయిందిరా. అమ్మయ్య తెగింది అంతే కదా. దిగిపోయా కాదు, కట్ అయిపోయింది. కట్ అయిందా? మొత్తానికి పోయిందా? అయ్యయ్యో, వీడిని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి పోదరా. పోదా పోదా పోదా. ఏ బ్లీడింగ్ చేస్తావా? నాకు అది కావాలి. ఏం కావాలరా? నిన్ను పీసులు పీసులు నా పాపం. తిమోతి మేమే తీసుకొస్తాం సరేనా? అది లేకుండా బ్రతకలేదు. యా తెలుసు. వెళ్ళా. ఎక్కడికి పిచ్చా? వెళ్ళామంటే వాడు అక్కడ తుపాకి పట్టుకొని ఉన్నాడు, రెండు బుల్లెట్లు తీసి తలలో పెడతాడు. నా బుల్లెట్ సంఖ్య చూడండి రా. ఒరేయ్ వాడు అది లేకుండా బతకాడు, నేను ఇది లేకుండా బతకలేను. నేను రానరా. ఏంట్రా చూస్తావు? ఆపుకోమంటే ఆపుకోలేక చచ్చా. నిప్పుగా ఉందా? ఓకే ఓకే, నేను ఒక్కడిని వెళ్ళి తీసుకొస్తాను. ఒరేయ్ ఆ దరిద్రాన్ని అక్కడే వదిలే. ఒక్క మేనేజ్మెంట్ తిరగడానికి కట్ అయిపోయిన ఏ పార్ట్ అయినా గంట లోపు తిరిగి అడిగిస్తే అదుకుంటుందని విన్నాను. చూద్దాం. అసలు నీ మధుండి మాట్లాడుతున్నావారా? రే వాడు ముఖం చూసి మాట్లాడదా. ఎప్పుడు కట్ చేస్తాను కట్ చేస్తానని చెప్పి కట్ అయిపోయి ఎలా కూర్చుంటా పాపం. రే నీళ్ళు వస్తాను. అప్పుడు దాకా ఏం చేయాలి? వీడు మొహం చూస్తే కూర్చోవాలా? ఒక పని చెయ్యి, బండి స్టార్ట్ చేసిన రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చావు. నువ్వేం మరీ ఒక తిమోతి, ఎలాగైనా తీసుకొస్తాను. ఐసా డిపాస బస్ ఏమన్నా వద్దు. ఒక్క 5 నిమిషాలు ఓపి పట్టరా అంటే ఎన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. కట్ చేస్తా టంగ్ కూడా ముసుకో. పోలీసులు మనకన్నా ఫాస్ట్ ఉన్నారే. మెసేజ్ ఆ ఫ్లైఓవర్ పక్కన జంతువు పడి మళ్ళీ యాక్సిడెంట్. ఇంకోడు పోయిందా? దా పోదాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమైందండి? హిట్ అండ్ రన్. మేము హెల్ప్ యూ. ఆ పనికి ఎందుకు మేము నాడు నువ్వు రానాను పాటు లేపు లేపు. ఏలో అది అట్లా మెల్ల మెల్ల అది అన్న. అయితే అయితే కానీ
దీనికోసం వచ్చినారా? అది ఇది నీదా నీ దోస్తుదా? ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం బ్రో, లోపలికి ఎందుకు వెళ్ళావు? జస్ట్ చూడడానికి వెళ్ళి. ఏం చూస్తావా? కిందలో ఏముందని చూస్తావు? ఏం మాట్లాడుతుంది చెప్పు. హలో హలో హలో, వదలండి, నేను మెడికల్ స్టూడెంట్ తెలుసా? ఏగో మంచి విందులే. ఏం మాట్లాడుతున్నా సార్? నన్ను వదలండి సార్, వదలండి సార్, వదలండి సార్, నేను ఇంటికి వదలండి సార్. ఇంటికింటికి ఏడకవా, మాతో వస్తున్నావు, పోలీసులకు ఈ కథ మొత్తం చెప్తున్నావు. పోలీసులా? నేనేం చేశానండి? ఆ అమ్మాయి చచ్చింది, గుద్దింది మీరు కాదు సార్? నాకు అవన్నీ ఏం తెలీదు. తెలియకుండా వచ్చి హలో. నా కూతురు ఎక్కడ? ఎవరండి మీరు? నా కూతురు ఎక్కడ? కూతురు ఎవరు? నా పరిస్థితి అర్థం కావట్లేదు. దొరికిందారా? ఇగో తీసుకెళ్ళి. అరే పోలీసులు రా. వాళ్ళేదో కలెక్షన్ లో బిజీగా ఉన్నారు, పానీరా. ఏంటి నీవే ఇక్కడ ఖాళీకి తొప్పించుకో. దొరకదనుకున్నావు కదా, ఇంకొకసారి కట్ చేస్తా కట్ చేస్తా అనుకోండి. అయింది బాగా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేపిస్తే ఇంకేంట్రా పనిచేసేది? చిత్రం గిత్రం కానీ మానేసి శుభ్రంగా పిల్లల దగ్గరికి వెళ్ళు. ఆవిడైతే నిన్ను అర్థం చేసుకుంటుంది. దాన్ని మా ఆవిడ్ని వదిలేస్తా అన్నాను కదా, ఇప్పుడు నన్ను క్షమిస్తుందంటావా? ఎవరితో ఆయన నిజం చెప్తే క్షమిస్తారు. భార్య కదా, క్షమిస్తుందిరా. నువ్వేంట్రా పోలీసుల దగ్గర తీసుకెళ్తున్నావా? ఏ నీవేదే నెరవ రాదుగా. అంటే నేను కూడా దేంట్లో ఇరుక్కోవాలా? ఒక పంచేనా? నేను ఏదేస్తానరా? నేను అలా అనలేదురా. పోలీసుల దగ్గర మాత్రం నేను రాను. నేను ఎవరు కావాలని గుద్దానా? అదే అటు వచ్చింది చచ్చింది. అది కాదురా, ఇంకేం మాట్లాడొద్దురా. వ్యాన్ రిపేర్ చేసి సాక్ష్యం లేకుండా చేద్దాం. నా సంగతి ఏంట్రా? అరవకరా, డాక్టర్తో కుక్క కరిసిందని చెప్తాం, ట్రీట్మెంట్ ఇస్తాడు. రే యాక్సిడెంట్ ఎవరు చేశారా? మనమే. అబ్బా అది కాదురా, అందరం ఒక మాట మీద ఉందాం. ఆ యాక్సిడెంట్ మనం చేయలేదు, మనకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పి ఎవరు గుద్దారు? మనం కాదు అది. నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? గుద్దింది నువ్వేగా. ఈయన అసలు ఈ పొట్టోడు ఈ రోజు నా చేతుల్లో చచ్చిపోయాడు. చూసుకుంటే నీకెళ్ళి తిరిగి చూసేవాడిని కాదు, యాక్సిడెంట్ చేసేవాడిని కాదు. నువ్వు ఆగరా, నేను చెప్పినట్టు చెప్పావో సరే, లేకపోతే నేను ఇక్కడే వదిలేస్తాను. నీకు నన్ను లేక బ్లీడింగ్ తో చచ్చుకుంటావు. దాన్ని గుర్తింది మనం కాదు. అది అలా ఉండనుకున్నావేమో. లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళరా, మీకు దండం పెడతా. నిజాన్ని మాయం చేద్దామనుకుంటే ముందుగా దాన్ని తొలగించాల్సింది అంతరాత్మ నుంచి. అది కుదురుతుందా? ఆ తొందరలో వాళ్లు రానాని అతని సాక్ష్యాన్ని మర్చిపోయారు. కొన్ని చిక్కుముడులు విప్పాలంటే ఒక్కోసారి దారం మొదలేదో పట్టుకోవాలి. అందుకోసం మళ్లీ మనం కొంచెం ముందు నుంచి రావాలి, మరో చోట నుండి.
టెన్షన్ పెట్టేస్తున్నారు. కొంచెం ఎవరిపాటుగా ఉన్నా టోపీ పెట్టేస్తున్నారు. సర్లే, తిన్నాం కదా, కుక్కని తీసుకొని అలా వాకింగ్కి వెళ్ళొద్దాం. డాగీ, ఏయ్ డాగీ, ఇది కూడా గొలుసు తెంపుకున్నట్టుంది. ఏయ్ డాగీ, కమాన్ దమ్మా, దా 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 డాగీ. నా అనుమానం నా పిల్ల మీద దీన్ని తప్పించుంటుంది. ఈ వంకతన్నా వాకింగ్ చేస్తానని ఈ కారేంటి ఇంకా ఇక్కడే ఉంది. డాగి ఒసే కుక్క, డాగి కమాన్ డాగి. చంపాల్సిందిరా, నో, ఇప్పటికే దాని జీవితాన్ని పాడు చేశావు. ఇంకా అలా జరగదు, ఇంకా అలా జరగదు. వార్తుడు ఈ బాడీని ఏం చేయాలి? ముందు దీన్ని మాయించాలి. ఇదివరకే లక్ష సార్లు చెప్పాను ఇటువైపు రావద్దు రాని, వినలేదు. ఇప్పటివరకు నీతో తలనొప్పి, ఇప్పుడు నొప్పి, వీడి ముఖాన్ని కారు లోపల కంఫర్టబుల్ కానీ చేయించుకున్నావు, ఏం లాభం? ఇప్పుడు డిక్కీలో పడుకోవాల్సి వచ్చింది. ముందే తెలిస్తే డిక్కీ కూడా ఏసీ పోయేవాడు. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరలేదురా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమైనా పెట్టా సరే, ఆరికి పెట్టడం ఏంట్రా? ఆలోచించు ఒక ఐడియా జీవితాన్ని ఎస్ జైలు కలగకుండా చేస్తుంది. సో
నేను చేసింది కరెక్టే. నేను చేసింది కరెక్ట్. ఎస్, నేను చేసింది రైట్. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. చెప్పు, అనుకోలేదు కదా నీ కారు డిక్కీలో నువ్వే తొలవలసి వస్తుంది. బాస్టర్డ్ బాస్టర్డ్ నువ్వు డిక్కీలో తొప్పుతావు. సారీ, డిక్కీలో ఖాళీ లేదు కదా. కింద పడబోతున్నావు. ఇంకొంచెం సేపట్లో నీ పని జీరో వెక్కుతుంది. హత్యగా కాకుండా యాక్సిడెంట్గా రేపు పొద్దున్న పేపర్లో కనిపించు. ఇప్పటిదాకా అన్ని నాశనమే చేసావు, కనీసం ఈ ఒక్క సహాయం చేయి. బాయ్. తెలివిగా వ్యవహరించకపోయి ఉంటే అందరి కొంప మునిగేది. ఈరోజు ఎవరికి బాగుపడట్లేదు. అర్ధరాత్రి దాకా మెడికల్ షాపులు తెరిచి ఉంచుతారో తెలియదు, కానీ వీటిని మాత్రం 24 అవర్స్ తెరిచే ఉంచుతాం. ఎవరిని చంపటాకో ఏమో. సర్లే, ఈసారికి మనం ఉపయోగించుకుందాం. ఏంటండి, ఏమైంది? ఎవరో కుర్రలు కారులో నుంచి బయటికి తెస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్ కాకూడదని లోపల తోసేస్తున్నాం. జాగ్రత్త. ఏమైందండి, మళ్ళీ నడునొప్పా? వాకింగ్ వెళ్ళారా? ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మకు మంది చేస్తున్నాను. వదిన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీ భోజనం అయిందా? తిన్నా. అంబులెన్స్ అవి ఉన్నాయండి. మన ఇంటి దగ్గర ఏదో అయినట్టుందండి. అరే, ఇటు తిప్పుతున్నారేంటండి? ఏదో కదా, వెనక రోడ్ నుంచి వెళ్దాం. ఇందాక వచ్చేదారిలో కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఫ్లైఓవర్ కింద. ఫ్లైఓవరా? ఏదో జంతువు క్రాస్ చేయబోయిందని చెప్పాడు డ్రైవర్. పాపం మూగజీవి, ఎలా ఉందో ఏంటో. కుదిరితే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఏంటి? సరే.
నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడు ఎక్కడికండి? ఆ ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ అయిందనవగా వెళ్ళి చూసి వస్తా. తొందరగా వస్తారుగా. లోపల పెట్టు ఫోన్. వస్తున్నా వస్తున్నా. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇషా ఎక్కడ? జయగడ్ గారు హాస్పిటల్లో ఉన్నాను అన్నాడే. 12:10 అయినా ఇది ఇంకా ఇక్కడే ఉందేంటి? జయగడ్ కూడా ఇక్కడే ఉన్నాడు. పైగా రాత్రి ఆడసలే ఉమ్మని కనిపిస్తే డాబర్ ముందు అయిపోతాడు. అయ్యో దేవా, చిప్స్ కార్డ్ మర్చిపోయాను. 41, 42. హలో మామా, నేను గంటిపేట గెస్ట్ హౌస్ నుంచి రాజుని మాట్లాడుతున్నాను. చెప్పు. అదే మామా, సారా మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? స్టాఫ్ అందరిని పంపించేసాను రా, అది ఒక్కతే ఉంది. రాత్రికి ఎలాగైనా వాడేస్తా. మామా, మరి నా సంగతి ఏం చేశావు? పక్కన ఎవడున్నాడు? పక్కన సుబ్బుగాడు. ఆయన వాడే. ఏంటి మామా అంత మాట అనేసా? లేకపోతే ఏద్దాబా. కాదు మామా. ఇది మంచి ఐటమ్ రా. మంచి ఐటమ్. మనం ఎంత బాగా వాడుకున్నాం అనుకో, అంత బాగా పనిచేస్తాయి. ఒక ఐటమ్ ఉన్నప్పుడు దాన్ని మనం బాగా వాడుకోవచ్చు. అంటే తారా జాబిలి కలవని నాడు నాగంతు బాగోదులే. జుమ్ 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 తారా జుమ్ 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 జుమ్. అయినాడు మనసులో ఉందో దీనికి అర్థమే చేస్తుందా ఏంటి? తారా, ఇదో పిచ్చి మాలోకం. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ, దీంతో బతకటం కంటే ముంబై తాజ్ హోటల్లో సూట్ తీసుకుని టెర్రరిస్ట్ చేతుల్లో చావటం బెటర్. హెడ్ అండ్ షోల్డర్. హెడ్ అండ్ షోల్డర్. సార్ 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 డిటర్జెంట్స్ కాస్మెటిక్స్ చెక్ చేశాను, సరిపడా ఉన్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఫుడ్లో చిప్స్ లేస్ ఆర్డర్ పెట్టాలి. ఓకే, పెట్టేసాయి. అవి కావాలా? ఏవి? అవే. ఏంటి అలా చూస్తావు? సెయింట్ జ్యూస్. సెయింట్ జ్యూస్ కావాలా? ఏంటా మా నువ్వు అన్ని నన్ను డబ్బులు మీనింగ్గా చూస్తావు? మా నాన్నగారు ఏం చెప్పారు నీకు? నాకు ఈ షాప్ కొత్త, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా. అన్ని నువ్వే చూసుకోవాలి, అన్ని నువ్వే నేర్పాలి. మీ నాన్నగారు అన్ని చెప్పారు కదా, మళ్ళీ మీరు చెప్పాలా? అయ్యో దేవా. చచ్చా, జయగడ్ గురించి మరీ తప్పుగా ఆలోచిస్తున్నావు మరా రాణా. మన తాలూకాని తెలిసిన తర్వాత కూడా తారతో తప్పుగా బిహేవ్ చేస్తాడంటావా? ఆడ చీర కడితే దిష్టి బొమ్మను కూడా తీసుకెళ్ళి పిల్లలను కానీ రకం. వాడి గురించి మంచిగా మాట్లాడితే పీక పిసుకేస్తాను అంతరాత్మ మెదవా. వదలరా బాబు. తారా, ఆ సంగతి కూడా చూస్తుండు. సంగతి అంటే డబ్బు కావాలంటే ఇచ్చేస్తారా? అయ్యో దేవా, శాలరీ తీసుకుంటుంది అందుకే కదా సార్. ఓ, శాలరీ తీసుకుంటుంది అందుక? మా నాన్న చెప్పలేదు ఈ విషయం. ఇంకా డబ్బు ఎందుకండి? అంటే అది సిస్టర్ చదువుకి 50,000 అడిగావని చెప్పి డాడీ చెప్పాడే. అది కుదరదు అన్నారండి. అంటే ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను. మీరా? నువ్వు ఒకసారి ఫోన్ సార్. ఫోన్ 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 వన్ సెకండ్. ఏంట్రా, రేపు వస్తా అన్నాగా? నాకు అర్జెంట్ అని తెలుసు కదా. రేపు తెచ్చిస్తారా? ఇప్పుడు రావచ్చు కదా. మంచి మూడ్లో ఉన్నారా? ఏంటి, బిజినెసా? బిజినెస్ ఏనమ్మా, రేటు మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడుతున్నావా? నాకు అనుమానంగా ఉంది.
డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయిరా. ఇప్పుడే తెచ్చేసాయి. తెస్తాగా? ఓకే, వెయిట్ చేస్తా ఉండు. త్వరగా వచ్చేయి. ఇక్కడ వాసన వస్తుంది, ఏం కొట్టావండి? త్వరగా డబ్బు తీసుకుని వచ్చేయి. వస్తున్నాగా. మనకే 5 కావాలి, ఎవడిస్తాడు? మా బాబుని అడితే అడి చంపేస్తాడు అడిగి. మార్గం లేదు ఎత్తే. అవునరా రాణా, ఆ తారు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేంటో ఈసింటి పడ్డావు? చూడు అంతరాత్మ బాబాయ్. బాబాయ్ ఏంట్రా? అన్నయ్యను. సరే అన్నయ్య, ఈసింటి నాకు మనసు ఇచ్చింది, పెళ్లికి ముందే నన్ను నమ్మి తన తనువు పరిచింది. ఎన్నిసార్లు రా చిలిపి నీకు తెలీదా? నువ్వు కూడా నాతో ఆ 4 సార్లు వచ్చావుగా. ఊరుకాయ ఆడదాని దగ్గరికి వెళ్తే అంతరాత్మ ఎవడన్నా తీసుకెళ్తాడా? అలా కాదన్నయ్య. కావాలంటే తీసుకెళ్ళు, వాడుకోండి ఇంట్లో. నో సార్. అంటే సారా, యాక్చువల్గా నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలిరా, ఒక గంట వచ్చేస్తాం. ఇక్కడ. అయ్యో లేట్ సార్, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇది అయిపోగానే వెళ్ళిపోతాను. ఓకే. అంటే రేపు రాత్రి కూడా చాలాసేపు ఉండాలమ్మా నాతో, మనం చాలా డిస్కస్ చేయాలనా? ఓకే. క్యూట్ గర్ల్, స్వీట్ గర్ల్, ఫ్యాట్ గర్ల్ బాయ్. హే, ఒక బాయ్ అన్న చెప్పమా. బాయ్. క్యూట్ గర్ల్. అయ్యో దేవా, దీన్ని రేపు ఎలాగైనా బాయ్. అమ్మని అమ్మ జయగాడు మన కారు చూడలేదు కదా, వెళ్తున్నాడు వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు జయగాడు, వెళ్ళిపోయాడు. పదన్నాయ్ అన్నాయ్ అన్నాయ్. ఏడి అంతరాత్మ ఎదవా, ఆడు వెళ్ళిపోయి ఉంటాడు. రానా, మనం చేయబోయే ఈ పనికి అంతరాత్మ అనేది అస్సలు ఉండకూడదు. మరి ఈ విషయం దీన్ని చెప్పాలో వద్దా? మాలోకం అర్థం చేసుకుంటుందో మా బాబుకు చెప్తుందో. సర్లే, హాయ్. మొదలైందా? మరి ఇంకెలా రమ్మంటావే? ఇది కూడా లేకుండా మలతాడుతో రమ్మంటావా? ఈ టైంలో ఏంటని? నువ్వేంటి ఈ టైం దాకా ఇంటికి పోకుండా? అంత టైం అయిందా? మా కొత్త బాస్ స్టాక్స్ చెక్ చేయమన్నాడు. పాపం, మెయింటెనెన్స్ గురించి తెలియదు కదా, నేనంటే ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తున్నా. ఆడిని పాప అనుకుంటే ఆడి పాప నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. జైకి పెళ్ళైందా? మాలోకం, సర్లే గాని నీతో మాట్లాడాలి. ఇట్రా ఇక్కడొద్దు 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 ప్లీజ్. షాప్ క్లోజ్ చేసి వెళ్తూ మాట్లాడుకుందాం. వెన్నెల్లో, చలిలో, చీకట్లో నీ చేపట్టుకుని నడుస్తూ నిన్ను ఆనుకుని తలవాల్చి మాట్లాడుకుంటూ మా నాన్నమ్మల్ని చూసుకుంటూ ఇంటికెళ్ళక నాకు ఫుల్గా ఇచ్చుకుంటూ నన్ను ఇతో మాట్లాడు. అది కాదే మాలోకం, అది నాకు ఫోన్ చేసింది. ఎవరు? ఇషా. అయితే కడుపుతోటిందంట. ఎవరి మూలంగా? నా మూలంగానే. దాంట్లో ఏం చూసి వెంట పడ్డావురా? కత్తిలా ఉంటుంది కదే. నేను బాగున్నా, నా దగ్గర లేంది, నా దగ్గర ఏముంది? అదంటే ఎందుకో నాకు ఇష్టమే. నన్ను ప్రేమించవచ్చు కదా. నీకేమీ తక్కువ కాదే. సర్లే, అబోషన్ ఖర్చులకి డబ్బులు అడిగింది. ఎంత? 5 లక్షలు. ఆగవే, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే అంత డబ్బు ఇవ్వాలంట. దాన్ని పెళ్లి కూడా చేసుకుంటావా? ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికే కదే, ఇక కడుపంటావా? ఏదో మేఘమదనం సైంటిస్టుల పుణ్యం అంటూ వర్షం పడింది. సరిగ్గా అదే టైంకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దయ వల్ల కరెంటు పోయింది. రెయిన్ ఎఫెక్ట్ లైట్ డిఫెక్ట్తో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడేమో డబ్బులు కావాలంటుంది. సారీ, సేల్స్ లేవు. రే, బోర్డ్ చూడండిరా, క్లోజ్డ్. సారీ. ఉండు, నేను చెప్తాను. ఏయ్, బోర్డు కనిపించట్లేదా? క్లోజ్ సార్. మన ఆయన హార్ట్ అటాక్ వచ్చింది సార్. సేల్స్ లేవు, పంపించేయరాడా? అమ్మమ్మ ప్లీజ్ 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 మేడం మేడం ప్లీజ్ మేడం. కానీ లోపలికి.
సార్ మీకు నైనం ఉంటుంది కదా రండి త్వరగా తీసుకెళ్ళండి ఇతను రానాలాగా సార్ నేను తిమోతి వాళ్ళ ఫ్రెండ్ కదా పద హాయ్ వాట్సాప్ థమ్స్ అప్ అవును డ్రెస్ కలర్ లో ఉన్నావు నీకెందుకు రా చిప్స్ ఓకే సోడాలు ఓకే ఏం తీసుకోవాలి ఎనర్జీ డ్రింక్ ఇది తాగియాల శత్రాంగి నిన్ను ఇది కూడా వాడి కింద కాపలా ఉండేవాడు వస్తున్నావా వస్తున్నాను రా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కేకే ఇది నాకు ఇది ఫ్యామిలీ బ్యాక్ నాకే మరి తిమోతికి ఇది అక్కడ చాలు కదా ఓకే లాస్ట్ టైం కూడా వేస్ట్ చేశాడు తారా ఎవరిని డబ్బులు అడిగినా లేదన్నారు అందుకని ఏంటి కారం పోసు రెండు ప్యాకెట్లు చిప్స్ మూంగుదాలు మూడు దొడాలు లేస్ ప్యాకెట్లు రెండు కోకులు రెండు లిడిల్ హాట్స్ మూడు కొహినూర్లు కొహినూర్లా అవును ఐసీలో ఉన్న ఆవిడకి ఇవ్వ అంటే మా నాయన ఐసీలో ఉంది కదా మేము కాదు కదండి అంటే మాకు టైం పాస్ అవ్వక బయట కూర్చోండి మరి ఎందుకు మా నాయనమ్మ చివరి కోరిక సార్ నాయనమ్మ అడిగింది కోహ్లీ డైమండ్ రా కోహ్లీ కాదు మేడం అవుతుంది మా నాయనమ్మ సెల్ ఎక్కించాలి తొందర కానీ మాకు టైం లేదు సార్ నువ్వు కానీ అయినా అది తీసుకొస్తుంది మన ఎందుకు అంటాం మన కూడా తెలియదు రా 320 రే 420 ఇచ్చేరా 320 థ్యాంక్ యూ బాయ్ అండి మళ్ళీ వస్తామే ఏ రవ్వక్కర్లేదు వెళ్ళండి టిప్పు కింద చేంజ్ వచ్చు అక్కర్లేదు నీ మెంటాలిటీ ప్రకారం నీ దగ్గర ఉండడమే కరెక్ట్ చిల్లర కత్తిలాంటి ఫిగర్ నైట్ ఎంజాయ్ చేయి ఇషా దగ్గర డబ్బులు లేవా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు అడుగుతుంది ఏది కావాలన్నా దాని బాబే కొనిస్తాడంట చేతికి మాత్రం డబ్బులు ఇవ్వడంట నీ దగ్గర లేవా కనీసం దాని బాబే బెటర్ కొనిస్తాడు ఏదో బాంబు అనుకొని భయపడ్డాడు అది నీదేనా ఏది సార్ కట్ట ఎక్కడ పడి ఉందే అది సర్లే జరిగిందేంటో చెప్తావా ఇద్దరు కుర్రలు గుద్దారు సార్ ఎవరు మళ్ళీ ఇంతకు ముందు చూశాను సూపర్ బజార్లో సూపర్ బజార్ నిన్ను సూపర్ బజార్లో చూసామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు దొంగతనం చేస్తుండగా నిజమేనా ఫోన్ ఎవరు అక్కడ వర్క్ చేస్తున్న అమ్మాయిని కాల్ చేయవు డబ్బు తీసుకొని పారిపోయావు అంతే కదా ఎవరు చెప్పారు సార్ ఫోన్ చేసావా చూడండి రమేష్ మిమ్మల్ని షూట్ చేసిన వాడిని పట్టుకున్నాం వ్యాన్ లో ఉన్నాడు ఐడెంటిఫై చేస్తారా దొరికాడా రాణ దొరికాడా రాణ అతని పేరు నీకెలా తెలుసు చెప్పు రాణని నేను ప్రేమించాను ఓహో ఇద్దరు ప్లాన్ చేసి రాబరీ చేశారు దేవుణ్ణి పిలవకు వ్యాన్ లో అంతమందికి చోట్లేదు పద ఇదేంది మలేషా మన అంబులెన్స్ లో వచ్చిన పోరిని ఇక పోలీసు వాడు ఎత్తుకోబోతుంది ఎక్కో పోయింది తోడు దొంగ వెయిట్ చేయండి
వస్తా. ఇరికిచ్చాక పోలీసులు ఫోన్ చేసి. నేనా? సరే నువ్వెందుకు చిరుక్కున్నావు? నేరం మొత్తం నీ మీద నెట్టి నేను తప్పించుకోవచ్చు, కానీ నాకు అలా చేయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఇషా కాదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఈష గురించి మాట్లాడుతూ ఈషా చనిపోయిందని బాధపడుతున్నావా? ఏడవక్కర్లేదు, ఈ ఫోటో చూ. నువ్వు క్యాష్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇది క్యాష్ కౌంటర్ లో దొరికింది. ముందు నుంచే వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అక్కడ బాడీ పార్ట్ ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఏంటి సార్ అది? మగాళ్ళదయ్యా, అక్కడ 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 ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. గదేం సార్? ఏం సార్ అది? మనిషిదయ్యా. మనిషిదా? అక్కడ అక్కడ పడి ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. నీకు వద్దా సార్? ఆయన వద్దనే మనకి చెప్పిండు, గది నేను తీసుకొస్తా. అది నేను మోసం చేసింది. హలో బీటు, ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాను. ఆ వ్యాన్ తో గుద్ది పారిపోయిన మరో ఇద్దరు గురించి సెర్చ్ చేయండి. ఆ ఇద్దరులో ఒక బాడీ పార్ట్ ఇప్పుడు మనోళ్ళ చేతిలోనే ఉంది. ఓవర్. పక్కనే ఉన్న ఫ్లైఓవర్ కింద యాక్సిడెంట్ జరిగిందని ఒక లేడీ ఫోన్ చేసింది. ఆ కేసు కూడా అటెండ్ చేయండి. సర్లే, తాగేసి గుద్దేసి ఉంటాడు ఆవిడను. బయలుదేరదామా? డ్రైవింగ్ బాగా వచ్చా? మనిషి బేసికల్గా చెడ్డవాడు కాదు, మంచివాడు అది కాదు, పరిస్థితులను బట్టే చెడును కానీ మంచిని కానీ ప్రదర్శిస్తాడు మనిషి అని నమ్మేవాడు నేను. రాణా తార వీళ్ళు 90% మంచిది, అవసరాన్ని బట్టి 10% చెడును ప్రదర్శించే టైప్. కానీ మరో టైప్ మనుషులు కూడా ఉన్నారు మన కథలో. హాయ్ జాను. హాయ్. ఏం చేస్తున్నావే? నీకు ఫోన్ చేస్తున్నాను. ఏ అది కాదు, ఎక్కడున్నావని. ఫోన్ పక్కనే ఉన్నానే. స్టూపిడ్. ఏయ్ సారీ, అలాగూ రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? సి, రేపు నేను ఇంట్లో నుంచి జంప్ ఏంటి లేచిపోతున్నాను. వావ్, ఇంట్రెస్టింగ్. జైతోనా? నో. మరి రాణాతోనా? కాదే. జై కాదు, రాణా కాదు, మరెవరితోనే తల్లి? నిజం చెప్పనా? టెన్షన్గా ఉంది, చెప్పవే. వాళ్ళిద్దరే నేను పారిపోవడానికి. ఏంటేంటి? నా కొత్తలు ఎవరితో సెటిల్ అవ్వడానికి. ఫైనాన్స్ చేస్తున్నారు. ఫైనాన్స్ చేస్తున్నారా? నిజమా? మరి నువ్వు దాస్తానంటే ఓ రాసి చెప్తాను. ఓకే, వాళ్ళిద్దరికి వాళ్ళ మూలంగానే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పాను. నమ్మేశారు పిచ్చదోలు. చెరో 500,000 వాళ్ళు ఫైన్ కడుతున్నారు నాతో పడుకున్నందుకు. కొత్త పార్టీ అనుకున్నా పాత పార్టీ. కొత్త పార్టీని కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి ఈ పాత పార్టీలను వదిలించేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ గాయ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. ఆ పాద విగ్రహం గురించి ఎందుకయ్యా? ఓయ్, అది మా పెదనాన్న విగ్రహం. క్షమించయ్యా, ఆయన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. అలాగయ్యా, ఇంతకీ ఎలా ఎరిగిందయ్యా? పార్కులు ఆడుకునే పిల్ల వ్యధులు ఎవరో దాని తలవేరు కొట్టారు. రేపటికల్లా చేస్తానయ్యా. రేపు దాన్ని బాగు చేసావో సరే. చేస్తానయ్యా, రేపు చేసేస్తాను. లేకపోతే నీ తల నేను తీస్తాను, దానికి పెడతాను. బాబా అంత మాట్లాడకండియ్యా, లైన్ లో ఉండు. ఈషా, ఇంత రాత్రి ఇప్పుడు ఎక్కడికి? డాడ్, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడిగితే పని స్పాయిల్ అవుతుంది. 5 మినిట్స్ లో వచ్చేస్తాగా. వాడు వచ్చాడు కదూ. వాడి చుట్టుపక్కల కనపడితే చంపుతాను వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు వచ్చాడు? నేనే రమన్నాను. వాడు నమ్మదగిన వ్యక్తి కాదురా ఇషా. వాడి సంగతి నీకు తెలియట్లేదు? నాకు తెలుసు. వాడు ఇంకోసారి నీతో కనపడితే వాడిని చంపేస్తాను, గుర్తుంచుకో. అలాంటి పని వాడు చేస్తే నేనే వాడిని చంపి పారేస్తా. ఆర్ యు హ్యాపీ? నువ్వు చెప్పరా.
ఎప్పుడు లిపి తీసిచ్చినా మూడు వచ్చేద్దది ఏంటో. తెచ్చావా? తాగపోతే రేపు మీ నాన్న షాప్ ముందు టెంట్ వేసుకుని కూర్చుంటాను. మీడియాని బాగానే వాడుకుంటున్నారు. ఓ 10 నిమిషాలు పార్క్లోకి వచ్చే చీకటిగా ఉంది లోపల. డాడీతో నేను 5 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పాను. ఏ నాగబాబు, మరి లేకపోతే ప్రిపరేషన్గా 5 మినిట్స్ పట్టిద్ది. సర్లేక ఏం చేస్తాం, ఒక్కోసారి 3 నిమిషాలకి అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు మరి. 3 మినిట్స్. 3 మినిట్స్? 3 మినిట్స్లో నన్ను అసలు పట్టుకోగలవేమో ట్రై చెయ్యి. ఏం హీరో, పట్టుకుంటానని ఇక్కడ కూర్చుండిపోయా? ఎలాగో వస్తావన్నా తెలుసు. ఏం కాదు, అలసిపోయావులే. ఎలాగో తర్వాత అలసిపోతా కదా, అందుకే ముందే అలసిపోవటం ఎందుకని తెలుసా? నేను అంత ఈజీగా దొరకను. చచ్చినట్టు దొరుకుతావు. ఏ ఎందుకంటే నీకు కావలసింది నా దగ్గర ఉంది. అయితే రావా? పెద్ద పిచ్చి మీదొట్టు. వాడెవడు? మీ తాత పార్క్ లో పెట్టారుగా. అఫ్కోర్స్ నేను ఒక పెద్ద ఫ్లర్ట్. నీ ఎంత నువ్వు వచ్చే వరకు టచ్ చేయను. టచ్ చేయకుండా ఎలా ఉంటావో చూద్దాం. చూపించు. నీకన్నా ఇలియనన్నా బెటర్గా చేసింది. ఓ పని చేద్దామా, చిరంజీవి గారు సాంగ్ ఒకటి ఉంది, రగులుతుంది మొగలి పొద. ఆ సాంగ్ చేయొచ్చుగా. అవును, 5 మినిట్స్ అన్నా, పాటకే 10 నిమిషాలు పట్టింది. కోతలకు వచ్చావా? అమ్మాయిలు ఎప్పుడు నిజం చెబుతారులే. పడే ఇసు రాత్రికి శుభానయ్య, ఇంకోటి చెత్తనే నీకు. ఏంటి అలా నెట్టిసో? ఆహా, సావుకారుల అబ్బాయి అడగా నీ చెంత అడితే అంత ఇచ్చేత అనుకున్నా. అయ్యో సారీ సారీ సారీ, తగిలిందా? అక్కడ కాదు, ఇక్కడ. ఎమోషన్లో ఉంటాను, ఏం అర్థం కాలేదు. సర్లేరా, టైం అయిపోతుంది. డబ్బులు? డబ్బులా? తీసుకో. సరే, ఎప్పుడు తీసినావు? ఏంటి కడుపు కొంప తీసి డూపా? రేపు వైజాగ్ లో. వైజాగ్ లో హైదరాబాద్ తీయట్లేదా? అందరికి తెలిసిపోతుంది కదా, అందుకు. నువ్వు ఆ రూట్ లో వచ్చావా? కౌంటింగ్ తర్వాత ముందు డేటింగ్, తర్వాత కౌంటింగ్. ఓకే, చూసా కూర్చుంటే బాగుంటుంది. చెప్పాను చెప్పాను
బాల్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఎస్ చెయ్యాలి. జను వెళ్ళిపోయాడా జై? నేను జై కార్ లో ఉండగా రాణా చూసి జైని చంపేస్తానంటూ పార్క్ లోకి లాక్కెళ్ళాడు. నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయనే? ముందు పోలీసులకు ఫోన్ చేయి. నన్ను కొంచెం ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను. రాణానే జైని చంపాడని చెప్పడానికి జాను సాక్ష్యం పనికొస్తుంది. షూ గుడ్. జైతో పాటు రాణాని వదిలించుకోవడానికి ఇదే ఛాన్స్. రాణా గుడ్ బై జై. వెళ్ళిపోయాడు. మంచిది, వెళ్ళి పడుకో. అయ్యో ఎక్కడ? కబోర్డ్ లో అనుకుంటా. అయ్యో దేవుడా, ఎక్కడ పెట్టిన అక్కడ ఉండవు కదా. ఏం కావాలమ్మా? నథింగ్ డాడ్. ఇతికి రక్తం ఏంటి? ఏది నన్ను చూడండి. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. బ్లడ్ అమ్మా. ఐఎమ్ ఓకే పాపా. ఈషో ఈషో, వాడు నిన్నేమన్నా కొట్టాడా? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఈషో ఏమైందో చెప్తే హెల్ప్ చేద్దామని. డాడీ నా బైక్ చూసావా? లేదే. నీ కార్ తీసుకెళ్ళొచ్చా? ఏమైందో ఇప్పుడన్నా చెప్పమ్మా. డాడీ ప్లీజ్, థ్యాంక్ యూ. కారు బ్యాటరీ సరిగా లేదు, ట్రబుల్ ఇస్తుందేమో జాగ్రత్త. ఓకే, నేను చూసుకుంటాలే. ఈషో ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పాలనిపిస్తే చెప్పు. ఈషో సూపర్ మార్కెట్ లో చూసాం కదా వాడే. రాణా సూపర్ బజార్ లో ఉన్నాడు. ఇందాక విజేతలో కనపడ్డాడు. ఒక్క నిమిషం ఆడుపనే బాగుంది. అక్కడ సౌత్ బాగుండేది. ఒకసారి ట్రై చేయండి, స్టార్ట్ అవుతుంది. జరగరా రాణా ఎక్కడున్నాడో చెప్పినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మీతో రైడ్కి వస్తాలే. ఓకే, బాయ్ బాయ్.
ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకుండా సూపర్ బజార్ లో ఏం చేస్తున్నావురా? ఏంటి నన్ను తిట్టుకుంటున్నావా? అలా అనిపించిందా? రణా రా, నేను వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆ గంజాత ఏంట్రా గుర్తొచ్చానా? డబ్బు దొరికిందా? నీకెంత అవసరం నాకు తెలుసు, దానికోసం ట్రై చేస్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తాను. ఓకే 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 టూకీ. బయట చాలా చలిగా ఉంది, జాకెట్ ఇస్తావా? ష్యూర్. పిచ్చింది, దాని గురించి నువ్వేం పట్టించుకోకు, రేపు కలుస్తాను. హలో, క్రైమ్ స్టాపర్. కాలనీ సూపర్ బజార్ లో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న గర్ల్ ని షూట్ చేశాడు. బ్లాక్ జీన్స్, బ్లూ టీషర్ట్, 6 feet హైట్, లైక్ దాట్. రాణా అవుట్.
నుంచి బయటపడాలి. ప్లాన్ మారింది. సర్లే, డబ్బు దొరికిందా? లేకపోతే తీసుకెళ్ళవా? చెప్పాను కదా, ప్రేమ తిండి పెట్టదు బాబా. మన ఇద్దరం లేచి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో కలిసి బతకాలంటే ఇద్దరులో ఎవరి దగ్గరైనా డబ్బు ఉండాలి. అవునా కదా? ఏ వాళ్ళు ఇవ్వనన్నారా? జయించాడు రాణా. రాణాకి తెలిసిపోయిందేంటి నీది ఉత్తి గడుపని? సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను సిటీకి వెళ్ళి వస్తున్నా. మీ కాలనీ దగ్గరలోనే ఉన్నా. ఎంతసేపట్లో వస్తావు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తా. ఇంటి దగ్గర. సరే వస్తా. నువ్వు నువ్వు డ్రింక్ చేసావు కదూ, చెప్పు. నువ్వు డ్రింక్ చేసావు కదూ? నేనా? తాగానా? చచ్చా. లేదే. నువ్వు ఎందుకు చేసుకో, ముందు నన్ను ఇక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చా. నా కార్ స్టార్ట్ అవడం లేదు. విను, రాణా వచ్చాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఎంత తప్పుకి అంత శిక్షని. ఈ కర్మాటలో మిగిలిన ఆటగాళ్లు ఎంతెంత స్కోర్ చేశారో చూద్దామా? చూడటం నా కోరిక కాదు, బాధ్యత. పెళ్ళయిందా? ఒక్కసారి అయింది డాక్టర్. అదే ఆఖరిసారి. డాక్టర్, పిల్లలున్నారా? లేరు డాక్టర్. ఇంకా రారు? డాక్టర్, ఇంకో మాట చెప్పండి. డాక్టర్, ఏం చెప్పమంటావా? మంచి వంటవాడు కానీ బలమైన డ్రైవర్ని కానీ ఇంట్లో పెట్టుకుంటేనే తప్ప సంతాన యోగం లేదు. వంటవాడు అంటున్నారు, ఆ భోజన పద్ధతులు ఏమైనా మార్పు వస్తే పిల్లలు పుట్టచ్చా సార్? నీ బొంద, వీడికి దతికించి అసంపూర్ణమైన మగాని చేయటం కంటే లింగ మార్పిడి ఆపరేషన్ చేసి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చడం బెటర్ అని నా ఉద్దేశం. ఏకలింగం గారు. నేను ఏకలింగం, బందర్ రిటర్న్, నువ్వు నోలింగం. అర్ధరాత్రి పూట అదవగోళ అనవసరంగా డిస్టర్బ్ చేశారు. దీన్ని తీసుకుని మా టామీకి పడేస్తాను. దానికి అన్నీ తలెలా. ఒరే, ఇప్పటికేం తప్పు తెలుసుకుని నీ పిల్లల దగ్గరికి వెళ్ళరా, క్షమిస్తుంది. పిల్లాన్ని మోసం చేసి ఎంజాయ్ చేద్దామనుకునే పీతి మోతికి ఇంతటి విచిత్రమైన శిక్ష విధిస్తే మరి తేజ సంగతి? హలో తేజ. హలో హలో త్రిష. అంటే అదే కొత్త అంటే కొత్త నంబర్లే. అదే మన పెళ్లి జరగాలంటే డబ్బు కావాలన్నావుగా. ఈశా నేను నా ఫ్రెండ్ ని అరేంజ్ చేయమని చెప్పాను, అది తీసుకురాగానే తీసుకొచ్చేస్తాను. హలో, ఫోన్ ఎత్తండి. హలో, ఏమా నైట్ డ్యూటీ చేస్తుంటే ఫోన్ చేసావు? ఏం పొడుస్తున్నానా? రెండు కేసులు పట్టుకున్నాను తెలుసా? ఇంకా తేజ అని ఒక క్రిమినల్ పట్టుకున్నాను, ఇంకొకటి ఇంకోటి. అది అది కాదమ్మా, ఇది ఒక చిన్న ఇంటికి వచ్చి డీటెయిల్ గా అన్ని చెప్తాగా. ఓకే ఉంటాను. త్రిష కట్ అయిపోయింది. గుడ్ నైట్. హలో, రేపు పొద్దున్న కల్లా బయటకు వచ్చేస్తాను. అంటే అదే వచ్చేస్తాను డార్లింగ్. ఎక్కడికరా నువ్వు వచ్చేది? షూర్ ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? సార్ కాస్ట్లీ సెల్ ఫోన్ కావాలంటే ఉంచేసుకోండి, 20,000 వర్త్ సార్. చాలా అమ్మాయి సేవం కూడా దొరికిందిగా. రెండు కేసుల్లోని నిన్నే ఇరికించి లైఫ్ లేకుండా చేస్తారు. యా సార్, యా సార్. వాసని ఇచ్చిన రెండు బూస్ట్ చాలదన్నట్టు రెండు కేసులు కూడా నా వారాని. ముగ్గురి జీవితాలని నాశనం చేసి తను సుఖంగా బతకాలనుకున్న తేజాని రెండు శిక్షలతో శిక్షించడం తక్కువేనేమో సార్. తన కూతురు చేసిన తప్పుకి ఇతరుల్ని బలి చేద్దామనుకున్న ఈ తండ్రికి అసలు కూతురే లేకుండా చెయ్యడం సబబైన శిక్షే.
ఆడదంటే వాడుకొని వదిలేసే ఆట బొమ్మగా చూసే వీడికి స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి అనుభవిస్తున్న శిక్ష ఏంటో. కళ్ళు తెరిచాడు, రండి రా రండి. ఎందుకు రారుస్తో, నేను సినిమా యాక్టర్నా దారిద్రుడా? ఇంత ఎర్రగా ఉన్నావే అయినా ఈషా ఆత్మహత్య చేసుకుంటే నువ్వు చచ్చిపోతా. పోయింది ఈషానా, నేను సూసైడ్ చేసుకున్నానా? ఇంకో బ్యాడ్ న్యూస్ అన్నయ్యా. ఏంటమ్మా? మన స్టోర్లో డబ్బు దొబ్బేశారు. డబ్బు దొబ్బేశారా? ఎంత? 10 లక్షలు. అదే తెలుస్తా. అవునయ్యా, ఆ రాణా గారు 10 లక్షలు పట్టుకోడు. రాణా బాబు ఎత్తుకెళ్ళాడా? అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలరా. ఎంతేటి? 5 లక్షలు ఇస్తావా? ఆ తారాను ఆడు ఇద్దరు కలిసి తీసుకెళ్ళిపోయారు. తారా అంటే డబ్బుతో పాటు అనేమని తీసుకెళ్ళాడా? వాడి పరిస్థితి ఎలా ఉందా ఇప్పుడు? పగల కొట్టాలంటే 2000 అవుద్ది, పోలీసులతో పని కదా. ఇదిగో 5000 తీసుకో, త్వరగా పని కానీ. మనకు శిక్ష పడుతుందా? అసలు మన మీద ఏ కేసు పెడతారో తెలియదు. 2 నెలలు ఈ స్టేట్ వదిలి పారిపోదాం. మా బాబు ఎలా పోలీసు వాడు కదా, ఈ లోపల ఏదో సెట్ చేస్తాడు. నువ్వు త్వరగా కానీ వేయ. 2 నెలలు పోయింది, అంతా అయిపోయింది. మా అమ్మ మెడిసిన్స్ పోయింది, నా చెల్లెలు చదువు పోయింది, నా ఉద్యోగం, కాలనీలో పరువు అంతా పోయాయి. అంతా నీ వల్లే జరిగింది, అందుకే నీ మీద నా బాధ్యత అంతా. పెళ్లి చేసుకుంటావా, ఉంచుకుంటావా, లేకపోతే పెంచుకుంటావా? పెంచుకోటవా నిన్న? ఇదిగో బాబు, త్వరగా కొట్టవయ్యా. 2 గంటలు లోకల్ ఉండడానికి నరకం అనిపిస్తున్నా. జీవితకాలం వెడ్డింగ్ లోకల్ ఉండాలని తీవిడితోటి కొట్టో. ఎవరో అమ్మాయిని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని జీవితం గడపడం దారకి శిక్ష అయితే, ఇలాంటి రాకాసి లాంటి భార్యతో జీవితాంతం బతకాల్సి రావడం రాణాకి చాలా పెద్ద శిక్ష. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రాచరికాలు, నియంతలు, ప్రజాస్వామ్యాలు అమలు పరచలేని శిక్షల్ని అమలు పరిచేవాడు ఒక్కడున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఆకాశ రామన్న.